fire department to send a summer sale parishkrinchadam kosam yalto ala education alage municipal administration ee naalugu shakala toti yalla samasamayam ee samayavesaniki yalta minister garu mara kamyan sinivas garu aadarayyaru మా ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ మా డైరెక్టర్ కానీ వీళ్ళందరూ హాజరయ్యారు. ఇంకా మున్సిపల్ మినిస్టర్ గారు లేరు, అలాగే హెల్త్ మినిస్టర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఇద్దరు లేరు. కనుక ఆ సమస్యని ఎడ్యుకేషన్ మినిస్టర్ వచ్చిన తర్వాత హెల్త్ మినిస్టర్తో మళ్ళీ మాట్లాడే మళ్ళీ కలిసి మాట్లాడాలని దేంతో మళ్ళీ చెప్పడం జరిగింది. హెల్త్కి సంబంధించి హాస్పిటల్స్ కానీ ఇటు కమర్షియల్ కాంప్లెక్సెస్ కానీ ఇటు స్కూల్స్ కానీ ఈ మూడు నాలుగట్లోని ఈ పర్మిషన్ ఫైర్ పర్మిషన్ విషయంలో కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. దీనికి మరి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారమే మనం ఇప్పటి వరకు నడుస్తున్నాం. దాని మీద ఈ పర్మిషన్ కొన్ని రావట్లేదని చెప్పి డాక్టర్స్ రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ డాక్టర్స్ ప్రతినిధులు వచ్చారు, అలాగే బిల్డర్స్ ప్రతినిధులు కూడా వచ్చారు. వీళ్ళందరితోటి మాట్లాడి వాళ్ళ సమస్యలన్నీ కూడా మేము తీసుకోవడం జరిగింది. మాట్లాడిన తర్వాత రికార్డ్ చేసాం. అలాగే మళ్ళీ మేము డిపార్ట్మెంట్ పరంగా మీ అందరం మంత్రులు మీ అందరం కూర్చొని డిస్కస్ చేసి దానికి ఒక సొల్యూషన్ చేయాలన్నది మేము చేయడం జరిగింది. ఏదేమైనా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం వెళ్ళాలి, అలాగే ప్రభుత్వ పరంగా కొన్ని సులభతరం చేయాలి. ఎందుకంటే అలా చెప్పిన దాంట్లో కూడా కొంత ఇబ్బంది లేని పరిస్థితులు ఉన్నాయి. అదే సింగిల్ ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా మాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పారు, అలాగే ఫ్లాట్లో కూడా పర్మిషన్ ఇవ్వండి అని చెప్పారు. దాని మీద డాక్టర్స్ సంబంధించిన చిన్న చిన్న విషయాలు ఉన్నాయి, దాన్ని కూడా పరిష్కరించాలి. అలాగే బిల్డర్స్ రాబోయే రోజుల్లో కూడా మున్సిపల్ అడ్మినిస్ట్రేషను అలాగే ఫైర్ అంతా కూడా కోఆర్డినేట్ చేసుకుని పర్మిషన్స్ అన్నీ కూడా రేపు బిల్డర్ ఏ బిల్డింగ్ ఇచ్చినా, కమర్షియల్ కాంప్లెక్స్ ఇచ్చినా, హాస్పిటల్ ఇచ్చినా, ఏమి ఇచ్చినా ఈ గైడ్లైన్స్లోనే రావాలి, ఫైర్ గైడ్లైన్స్లోనే రావాలన్నది చెప్పాం. అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మినిస్టర్ గారు వచ్చిన తర్వాత మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఎడ్యుకేషన్ హెల్త్తో మళ్ళీ మేము కూర్చొని ఈ సమస్యలన్నీ కూడా తీసుకున్న తర్వాత మేము డిస్కస్ చేసి ఓ రిపోర్ట్ ఒకటి సీఎం గారికి పంపడం జరుగుతుంది. కొత్త హాస్పిటల్లో గైడ్లైన్స్ వరకు మేము మార్చగలుగుతున్నాం. పాత హాస్పిటల్ ఉన్నాయి, పాత హాస్పిటల్లో 2007 ముందు కట్టిన హాస్పిటల్స్ అన్నీ కూడా దానికి ఫైర్ అప్పటికి ఫైర్ కానీ తర్వాత ఈ పర్మిషన్ అన్నీ లేవు. దానికి ఇప్పుడు వాళ్ళందరూ దగ్గర ఫైర్ మనం రెగ్యులర్ చేయమని రెగ్యులర్ చేయలేమని చెప్పాం. దాని మీద ఏమేమి సలహాలు సూచనలు ఇచ్చి దాని మీద ఏం చేయాలి ఏంటన్నది మేము డిస్కస్ చేసి కొంచెం గైడ్లైన్స్ ఇస్తామని చెప్పాం. ఇప్పటికీ కూడా మొత్తం ఇలాంటి గైడ్లైన్స్ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారమే మనం పర్మిషన్ ఇస్తున్నాం. ఎవరికి కూడా కొత్త పర్మిషన్ ఇందులో గైడ్లైన్స్లో కానీ ఎవరికి కూడా పర్మిషన్ ఇవ్వట్లేదు. ఇలాంటి హాస్పిటల్ పాత బిల్డింగ్స్ అనేవి ఉన్నాయి అన్నట్లు కూడా దాని ఒకసారి ఏం చేయాలి ఏంటన్నది మళ్ళీ మాట్లాడి మళ్ళీ డెసిషన్ ఇవ్వటం జరుగుతుంది. అంటే పూర్వం నుంచి హాస్పిటల్ ఉన్నాయి, కొత్తగా ఉన్న హాస్పిటల్ ఉన్నాయి, కొత్తలో కూడా ఇంకా ఈ పర్మిషన్ రాని హాస్పిటల్స్ ఉన్నాయి. ఇన్నింటికి కూడా హాస్పిటల్స్ కానీ హోటల్స్ కానీ అలాగే స్కూల్స్ కానీ మనం ప్రైవేట్ స్కూల్స్ కూడా 4-5 అంతస్తులు స్కూల్స్ కూడా ప్రిమినరీగా క్లియర్గా తీసుకోవాలి. అంటే స్కూల్స్ పిల్లలు ఉంటారు, హాస్పిటల్స్ పేషెంట్ ఉంటారు, ఈ కొంచెం ఇబ్బంది అని వాతావరణం కనుక ఎక్కడ కూడా ఇబ్బంది రాకూడదు. దాని మీద క్లియర్గా మళ్ళీ రిపోర్ట్ వచ్చి ఇవన్నీ కూడా ఎలా చేయాలని 4 మంత్రులు వచ్చిన తర్వాత మళ్ళీ మేము కూర్చొని మాట్లాడి ఫైనల్ చేయడం. ఫైర్ సేఫ్టీ కొత్త స్కూల్స్ అన్నిటి కూడా ఖచ్చితంగా ఫైర్ సేఫ్టీ లేకుండా ఎక్కడ పర్మిషన్ లేదు. పాతవన్నీ కూడా ఫైర్ సేఫ్టీలు ఉన్నాయి, దానికోసమే రెగ్యులర్ చేయమని స్కూల్స్ కూడా డైరెక్ట్ ఇచ్చాం. సింగిల్ స్కూల్స్ అంటే ఫస్ట్ ఫ్లోర్ ఉన్న స్కూల్స్ కానీ హాస్పిటల్ కానీ ఒకే ఫ్లోర్లో ఉన్న దానికి ఎక్కడ ఇబ్బంది లేదు. 2 ఫ్లోర్లు, 3 ఫ్లోర్లు, 4 ఫ్లోర్లు ఉన్న దాని మీద ఇప్పుడు మేము కాన్సన్ట్రేషన్ చేస్తాం. సింగిల్ ఫ్లోర్ వరకు ఇబ్బంది లేకుండా చేయమని చెప్పి డైరెక్షన్ అవటం జరిగింది. ఇప్పుడు ఏదైనా ఒక లాండ్ ఆర్డర్ కాపాడాలంటే ఏదో కార్యక్రమం చేయాలి. మేము పర్మిషన్ లేకుండా చేస్తే పర్మిషన్ లేదు, పర్మిషన్ ఇవ్వలేను అన్నప్పుడు మానేయవలసిన అవసరం ఉంది. కానీ పర్మిషన్ ఉండగా మేము చేస్తామంటే ప్రభుత్వం ప్రజలకు ఇబ్బంది కార్యక్రమాలు చేస్తే ప్రభుత్వం ఊరుకోదు. దాంట్లో భాగంగా ముందస్తు చర్యలు మా డిపార్ట్మెంట్ తీసుకుంటుంది, ఏమి ఇబ్బంది లేదు. డిపార్ట్మెంట్ అంతా కూడా పూర్తి బాధ్యత వహించి ఈ బాధ్యత తీసుకుంటుంది. అంటే లాండ్ ఆర్డర్ కంట్రోల్ చేసిన బాధ్యత మా మీద ఉంది. ఇబ్బంది లేదు అమ్మడు, హక్కుల కోసం కావచ్చు, తెలంగాణ వాళ్ళు హక్కులు సాధించేది ఇక్కడ ఏం లేదు. ఆంధ్ర వాళ్ళు మా దగ్గర రమ్మనంటే మేము మాట్లాడతాం. మా ఆంధ్ర వాళ్ళు బాగా పూర్తిగా బాధ్యత ఉంది. ఆంధ్ర నాయకులు అందరూ మా దగ్గరకు వస్తే సీఎం గారు కానీ మేము కానీ మాట్లాడి వాళ్ళ సమస్యలు పరిష్కరించి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు మాకు అలా కాదు, ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ మీటింగ్ పెట్టుకుంటే మాకు ఇబ్బంది ఉంది. పొలిటికల్ పార్టీస్ మీటింగ్ పెట్టుకోండి, డిస్కస్ చేసుకోండి, మంచి పనులు చేయాలండి, మంచి సలహాలు ఇవ్వాలండి, పనులు బాగా చేసిన పనులు ఎంకరేజ్ చేయమనండి, తప్పు చేస్తే మాకు సూచించమనండి. మేము కోట చట్టాలు చేసుకుంటాం, దాంట్లో ఇబ్బంది లేదు.